షిప్ గురించి మనందరికి బాగా తెలుసు. హిస్టరీ క్రియేట్ చేసింది. పాపం అది అప్పుడెప్పుడో పెద్ద సముద్రంలో మురిగింది. కట్ చేస్తే మన ఆర్పీ వాళ్ళ ఊర్లో పిల్ల కాలువలో తేరిందట. ఈ కామెడీ స్టోరీ సంగతి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పీ అండ్ సీ. ఒక విషయం చెప్పాలి మీకు, చేతిలో చెయ్యేసి వచ్చేవా అనే సాంగ్ తో వచ్చినావంటే మీ ఇద్దరం కలిసి ఏమైనా ఆడదాం లవ్ చేసినావా, లేకపోతే తేడాగా మీ ఇద్దరం లవ్ చేసుకుంటామని మీకు డౌట్ రావచ్చు. అదే వచ్చింది రావు. చెంబులో ఉండేటువంటి నీళ్లు కింద పడకూడదని స్లో సాగుతో వచ్చినావు అంతే. ఒరే నేనైతే చెంబుకి వెళ్తాను, నువ్వు ఏడికి వెళ్తావా? నేను మాత్రం ఈ నీళ్లు చల్లి స్త్రీ చేయడానికి వెళ్తానా? నేను చెంబుకే. నాతో చెంబుకు వచ్చే రేంజ్ నీదా? నీ చెంబులు ఏమన్నా పాలు ఉన్నాయంటరా? కాదు, నీళ్ళు ఉన్నాయి. నా దాంట్లో కూడా నీళ్ళు ఉన్నాయి. మనకి రేంజ్లు అవసరమా? నా రేంజ్ తెలుసా? జబర్దస్తులో, జబర్దస్తులో అందరూ మహేష్ బాబులో ఉంటావంటారు. మహేష్ బాబులో ఉంటావని ఉండరు, జబర్దస్తులో మహేష్ ఉంటేనే నువ్వు ఉంటావని ఉంటారు. ఒక విషయం రా, నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా, నా మీద కౌంటర్లు వేయడానికి వచ్చినావా? నీ మీద కౌంటర్లు వేస్తేనే నీకు హెల్ప్ చేసినట్టు. నువ్వు ఈ రోజు జబర్దస్త్కి నా కోసం వచ్చావు. ఎక్స్ట్రా జబర్దస్త్కి జబర్దస్త్కి మధ్య తేడా ఏమైనా తెలిసిన నీక? మీకు ఫీమేల్ యాంకర్, మాకు మేల్ యాంకర్. మేము నవ్విస్తే నవ్వుతారా? మీరు ఏడుస్తారేమో అనుకొని నవ్వుతారు. మన ఊళ్ళో జరిగేటి ఏమైనా ఉన్నాయా అబద్ధం? ఆ సుబ్బారావు గారు సూసైడ్ చేసుకున్నాడంట. ఉన్న కదరా పెళ్ళింది కర్మే అంది ఒడికి. ఆ పెళ్ళే తంటాలు తెచ్చి పెట్టింది. ఏం చేసిందా? దాన్ని టచ్ చేస్తే వాడి పేరు తప్ప ఊళ్ళో ఉన్న అందరి పేర్లు కలవరిస్తుందంట. అది ఆ వీధి చివరి రత్తాలు లేదు, వాడు ఎవడితోనో లేచిపోయిందంట. వాడు భర్త ఏం చేయనడా? లెటర్ రాశాడు. ఎవరైనాడా? ఇంకెప్పుడు తిరిగి రావద్దని. అయ్యో, అయినా వాళ్ళ ఆవిడ దగ్గరికి, వీళ్ళ ఆవిడ దగ్గరకు కాదు, డైరెక్ట్ గా మీ ఆవిడ దగ్గరికి వస్తున్నా. చెప్పు దిగిపోతే. నా కాలకుంద కూడా చెప్పులే, చెకోడీలు కాదు. ఆవిడ మ్యాటర్ ఏంటో చెప్తాను. నేను నిన్న మీ ఆవిడ ఆ పిఠాపురం గారితో సినిమాకి వెళ్ళింది. నా తెలుసులే. తెలిసి కూడా ఎందుకు ఫాలో అవ్వలేదురా? ఆల్రెడీ ఆ సినిమా నేను చూసిన. నేను అమ్మాయి కుంటా అందుకనే. నువ్వు ఇంత అమ్మాయి కూడా కాబట్టి ఇంతవరకు నీకు పిల్లల పుట్ల? అయ్యా, పిల్లల పుట్టడం కదా ఫ్యామిలీ ప్లానింగ్. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఒకరిద్దరు బుట్టాక చేసుకునేదిరా, ముందే చేసుకోర్రా. సర్లేగానే నువ్వు ధైర్యం ఉంటాడు కదా, నీకు ఎందుకు పిల్లకాయలు పుట్టలేదా? దానికి 100 సార్లు చెప్పే వాంతులు చేసుకోమని చేసుకోదే. రేపు చేసుకుంటే వచ్చేది కదా, నువ్వు ఇతను చేస్తే వచ్చి సర్పంచ్ వస్తాడు. సరిగ్గా పంచ్ ఏంటో రాదు ఈ సర్పంచ్ ఏంటో. సర్పంచ్ గారు ఏంటి గొడుగు నిండా బొక్కలు పెట్టుకున్నారు? వర్షం తగ్గిందో లేదో తెలియాలి కదా. అవును, ఎగేసుకుని ఎమోషనల్ గా ముందుకెళ్తున్నావా? ఎగిపోతున్నావు నువ్వా? మన ఊర్లో ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయట. అవునులే. ఆ సమస్యలు తీర్చడం కోసం సమర శంఖం పూరించడానికి వెళ్తున్నాను. సమర శంఖం విషయం పక్కన పెట్టి మూల శంఖం చూసుకో ముందు. పుచ్చు లేచిపోతే. ఒరే పుచ్చు లేచిపోతే అంటే పట్టించుకోరేంట్రా? మీ ఆవిడ లేచిపోయింది, నువ్వు పట్టించుకున్నా? మా ఆవిడేమి లేచిపోలేదు, నా డ్యూటీకి అడ్డం రాకూడదని తనే వెళ్ళిపోయింది. వెనకటి వాడు ఎవడో ఐస్ క్రీమ్ ఇస్తే ఫేస్ క్రీమ్ అనుకుని మొహానికి రాసుకున్నాడంట. తెల్లబడ్డా? ఎరుపు ఎప్పుడు తెలుపు అవదరా. గురుగారు, ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదా, నువ్వు కూర్చో ఇతర పని చూసుకోవచ్చు కదా అక్కడ. అబ్బో, ఎలక్షన్లు అంటే గుర్తొచ్చే. ఇప్పుడు నేను గెలవాలంటే ఏం చేయాలంటావు? నువ్వు పని మనిషికి ఇచ్చే హామీలో సగం ఊరులకు ఇచ్చినా చాలు. పంచెత్తటం కాదు, ఎడిటింగ్ లో నీ పంచులు ఎత్తేస్తున్నారు, చూసుకోపో. ఈ ఆడవాళ్ళు పొద్దున్న ముగ్గెందుకు వేస్తారా? రాత్రి మగుడితో కలిసి ఒక పెగ్గేస్తారు, ఆ తాగింది ఎదగడానికి పొద్దున్నే లేచి ముగ్గేస్తారు. అడసరుగు, ఇదేదో కొంచెం ముగ్గులా ఉండదా? నాకు కూడా అలాగే ఉంది. ఇది ముగ్గే, 3 చుక్కల ముగ్గు. మరేమో, ఇది మా ఆయన, ఇది నేను, ఇది మా పిల్లోడు. అదే అందా, 3 చుక్కలు ఇక్కడ పెట్టే దూరంగా ఒక చుక్క ఉంది. అంతే, వాళ్ళ ఆయన దుబాయ్ వెళ్ళాడు కదా, అది అప్పుడప్పుడు వచ్చిపోయే తోక చుక్క. ఆకాశం ముగ్గేసింది. ఆకాశం ముగ్గు అంటే ఎన్ని చుక్కలైనా రావచ్చు పోవచ్చు. ఇలాంటి ఎన్ని తట్టుకుంటే ఈ స్టేజ్ కి వచ్చాం. నేను ముందు వెళ్తా, నేను ముందు వెళ్తాను, నేను ముందు వస్తాను, నేనే ముందు వెళ్తా. వీడికి ముందు వెళ్ళే ఆలోచన తప్ప ముందుకెళ్లే ఆలోచన లేదు. ఏంట్రా లోపల అప్పారావు ఏమన్నా చూసావే? లేదు, నువ్వు పోయి చూడు, నువ్వు కూడా అంటావు. ఏముంది ఏంటి అంతలా ఉన్నా? మీరు కూడా చూస్తారా? ఒకసారి సరిపోయండి. మా ఊరికి వచ్చిందిరా?
ఊర్లో దొక్కుకి తానికే తెలుసు టైటానిక్ వచ్చింది. ఎందుకురా ఉయ్యన్నా ఊసే దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? అది పొలంలో కాకులు కొంగలు వాళ్ళకుండా దిచ్చి బొమ్మను పెడతారు కదా, ఇక్కడ దాని మీద వాళ్ళకుండా వాడు దిచ్చి బొమ్మలు అని నిలబడ్డాడు. ఎన్ఎల్ఆర్ 01 ఆర్పిడు ఒరే టైటానిక్ షిప్ ని రిజిస్ట్రేషన్ చేసి నెల్లూరులో రా. ఇది నెల్లూరుది కాదు, మా అమెరికన్ షిప్ మిస్టర్. ఎంతకీ నువ్వు ఎవరు మిస్టర్? నా పేరు కెప్టెన్ లోకేష్. నా పేరు ముఖేష్ లాగున్నాడు, ఈడి కెప్టెన్ లోకేష్ ఏంటి? ఈ నెంబర్ ప్లేట్ ఎట్ వచ్చింది దీనికి? మొన్న వచ్చిన భారీ వర్షాలకి సముద్రం లేదో రోడ్డు తెలియక రోడ్డు ఎక్కేసి ఎదురుగా వస్తున్న నెల్లూరు మణిని గుద్దేశాం. దయచేసి చిల్లర ఇచ్చి కండక్టర్ ఆర్టీసీ బస్సును కూడా గుద్దారా మీరు? మీరు దీనికే ఇలా అంటే ఓసారి నా వెనక్కెళ్ళండి. ఏందిరా ఇది? ఇది మేము ఈ మధ్యనే గుద్దిన ఇస్రో రాకెట్. ఎవరైనా నడుపుతూ గుద్దుతారు, గుద్దడానికి నడుపుతున్నట్టున్నాడు. మా పూర్వీకులంతా కెప్టెన్సే తెలుసా? మా నాన్నగారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. మీ నాన్నగారు విధి నిర్వహణలో కెప్టెన్ గా ప్రాణాలు కోల్పోయాడా? ఓసారి నడి సముద్రంలో షిప్ ఆగిపోయింది. స్టార్టింగ్ ట్రబుల్ ఏమనుకునే మా నాన్నగారు నీళ్ళలో దిగి వెనక నుంచి తోయడానికి ప్రయత్నించారు. అప్పుడు దిగిన మా నాన్నగారు ఇప్పటి వరకు ఎక్కలేదు. ఇంకెప్పటికీ ఎక్కలేదు. ఆ తర్వాత మా తాత గారు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. షిప్ కి బొక్కబడి నీళ్ళు లోపలికి వస్తుంటే ఆ నీళ్లను బయటికి పంపించడం కోసం ఇంకో బొక్క పెట్టాడు. ఇలా కప్పులు కడిగే వాళ్ళందరినీ చిప్పులు ఎక్కిస్తే ఇలానే ఉంటుంది. ఆ తర్వాత మా తాత గారిని చూసి మా ముత్తాత కూడా నీకు దన్నో రాసి ఇది లేకపోతే శనిగడ నా డైలీ ఎక్కడికి రండి. My name is Jack. పాతనే రోజు మిగిలిపోయిన కేక్ లాగా ఉన్నాడు ఈ జాక్. దిస్ ఇస్ రోజ్. ఇప్పుడే ఎగిరిపోయిన ఫ్యూజ్ లో ఉన్నావు నువ్వు రోజు అంటే అత్తంగర మోహన్ దానా? హే షీస్ మై వైఫ్. అది నంద్యాల పైపు లో ఉన్నది వైఫ్ అంటే అత్తంగర నాకు. జోక్ నేనంటే నీకు ఇష్టమా లేక ప్రేమ? ఇష్టమైన వాడు పువ్వు మాత్రం కోసుకుంటాడు, ప్రేమించేవాడు నీళ్లు పోస్తాడు. నువ్వు అలా నీళ్లు పోసుకుంటూ కూర్చొని ఉండి ఎవడో వచ్చి పువ్వు కోసుకొని వెళ్తాడు. వీళ్ళిద్దరు చూస్తే పెద్ద డేంజర్ గా ఉన్నారు, ఎందుకని మనం ఎక్కడికి వెళ్ళిపోతుందా? ఎందుకు నా అమెరికన్ షిప్ అలా కొడుతున్నారు? దాని రేట్ ఎంత తెలుసా? 2,000 కోట్లు. 2,000 కోట్లు ముందు ఎదవ ఇట్రా 2,000 కోట్లు షిప్ తీసుకొచ్చాట మా ఊళ్ళో ఎదవ మొత్తం తీసుకెళ్లిపోతాను రిటర్న్ వెళ్ళిపో మీ ఊరికి. నాకు వెళ్ళాలనే ఉంది కానీ బండి కాగితాలు లేవు, చెక్ పోస్ట్ లో పోలీసులు పట్టుకుంటారేమని దీన్ని ఎవరికైనా అమ్మి వెళ్దామన్న కోరిక. 2,000 కోట్ల రూపాయలు అంటే ఊరి పెడతారు ఇప్పుడు నాకు అర్థం కదా? 2,000 కోట్లు అవసరం లేదు మిస్టర్, నా ఖర్చులకు 40 లక్షలు ఇచ్చిన చాలు. 40 లక్షలు అంటే 38 మా పొలాలు మొత్తం రాయిస్తే 40 లక్షలు తీసుకుపో. అబ్బాయిలు ఏంట్రా గెంతులు? అబ్బాయిలు ఏంట్రా కొట్ట అంటే సర్పంచ్ ఎమ్మెల్యే కూడా కాగలను ఈ రోజు. నేను సర్పంచ్ రా కొద్ది మర్యాద. టైటానిక్ షిప్పే మాదైంది రా, నువ్వు సర్పంచ్ అయితే నా పంచ్ అయితే ఏంటి? టైటానిక్ షిప్పే ఒరే మెంటల్ నాకులారా, జాతరలో పిల్లలు ఆడుకుంటారని డమ్మీ షిప్ తెప్పించి పెట్టాను ఇక్కడ. డమ్మీ షిప్ మరి ఆ జాకు రోజు? ఆ రోజు కూడా రోజుకు 200 ఇస్తే వచ్చి జూనియర్ వచ్చండు. ఏం చేద్దాం? సెట్ ప్రాపర్టీ పట్టుకో, యూనిట్ పెట్టు, యూటర్న్ తీసుకో, డైరెక్ట్ కిందకి రా, అక్కడ చెప్తా ఉండాలి. చెప్తానే ఉండాలి.